పాడమా, చిన్నగా ప్రారంభించామని అయ్యగారు పాడమని కోరుతున్నాను. చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించా మేమేమి చేసినా అయ్యా, మేమెంత ఎదిగినా అయ్యా, మేమేమి చేసినా నాటుచున్నామో చక్కగా ఎదుగుచున్నాయి, చక్కగా ఎదుగుచున్నాయి ఆత్మఫలముతో అభిషేకించుము అనుదినము కృపలతో ఆశీర్వదించుము. అది గమ్మీగా ఉంది. హల్లెలూయా, ఆమేన్. సారీ కరుణాకర్ గారు, అందరు బాగున్నారా? ఒక్కలగడ్డ గ్రామానికి ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. నంబర్ వన్ పాయింట్ ఏంటంటే, మన ధైర్యం ఏంటంటే మనం ప్రభు కొరకు పనిని చేస్తున్నాం. ఏమండి నంబర్ టూ ఏంటంటే, మనం చేసేది మంచి పనే, చెడ్డ ఏమైనా ఉందా ఇందులో? ఏమండి వినబడే ప్రతి మాట మంచి మాట, వినబడే ప్రతి మాట ప్రయోజనకరమైన మాట, స్తోత్రం. వినబడే ప్రతి పాట ఎవరికో ఒకరికి సూట్ అయ్యి వారిని సరిచేసేటటువంటి మాట. మీకు కొంతమందికి ఇంకా తెలియని గొప్ప సంగతి ఏంటంటే, ఈ మాటలు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెడతాయి. ఆమేన్. ఇందాక అయ్యగారు చెప్పారే, దేవుని కృపలో మమ్మల్ని దాటేశారని ఇటు కరోనాలో నుండి ఇటు, స్తోత్రం. హల్లెలూయా, ఆనందం కదా ఇక్కడ ఉండడం. హల్లెలూయా. అయితే ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, ఒకరోజున మనం మళ్ళా అటు వెళ్ళాలి, అప్పుడు యుగాయుగములు ఉండే రాజ్యం ఉంటుంది, స్తోత్రం. ఇప్పుడే వెళ్ళిపోతే కూడా మన వరకు ఇబ్బంది ఏమి లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకే గోళ, వెళ్ళిపోయావయ్యా అప్పుడే వెళ్ళిపోయావా అని. అందుకని మనకు పరలోకం ఉంది, పరలోకం నిజమని నమ్మి మేమంతా పరుగులెత్తుకొచ్చాం. ఈ మైకులు లైట్ ఇంత అక్కడ వచ్చాడు సార్, మనకి ఇంకా కొన్ని లైట్లు కావాలని మొదలెట్టాడు. ఇంకా ఎన్ని లైట్లు అయితే సరిపోతాయి చెప్పండి? మన గుడారాల పండగకి వెళ్ళాం, ఒక్కొక్క పోల్కే 250 లైట్లు కట్టారు. ఒక్క పోల్ ఇట్లాంటి పోల్కి, ఒక టవర్కి, థ్యాంక్ యూ, 250 లైట్లు అయ్యారు. మన సభ మొవ్వ సభలకి మొత్తం 250 లైట్లు కట్టాం. వాళ్ళు ఒక్కదానికే 250 ఇటు 250 అటు స్టేజ్కి కట్టారు. దగ్గర దగ్గరగా మరి 20 లక్షల మంది వస్తున్నారంట, సామాన్యమేం కాదు. ఎందుకు? వాళ్ళు కూడా చెప్పేది ఇదే. ఏమని? పరలోకం ఉంది. మీరు ఇంత దూరం వచ్చి పరలోకం ఎవడ చూసేళ్ళారా అనుకుని సర్దుకున్నారనుకో, మీ ప్రయాస వ్యర్థమైపోద్ది. అద్భుతమైన విషయాలు అయ్యగారు చెప్పారు. When he speaking, I was reminded of Dr. M. A. Thomas garu. I did not listen to you recently. Really, it was a very blessed time. And thank you so much.
సచ్ ఛాలెంజింగ్ మెసేజ్. స్తోత్రం. ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో రుచి ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఏదో ఒక గొప్ప శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యంలో మరి ఓ మహత్తరమైనటువంటి ప్రభావం ఉంది. లేకపోతే ఎంతమంది వస్తారా గారు? మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? ఎవరికైనా ఒకరికో ఇద్దరికి ఏదైనా కొంచెం కానుకిచ్చినా, మిగిలిన వాళ్ళందరికీ ఏమైనా కానుకలు ఇచ్చాము కనుక్కోండి. ఏమి ఇవ్వకపోయినా వాళ్లే వచ్చి కానుకిచ్చి వాక్యం విని ఈ గ్రామం కొరకు ప్రార్థన చేసి వెళ్తున్నారంటే దేవుని కృప కాదు? ఏమా మీరు చెప్పండి, కృప కాదా? దేవుని కృప ప్రభువు మనకు నేర్పినటువంటి గొప్ప బాధ్యత. కొంతమంది మన విశ్వాసుల్లో కూడా ఇది తీసుకున్నారా? ఏదో ఒకటి చెయ్యి. మన విశ్వాసుల్లో కూడా గుమ్మడికాయల్లాగా ఇంటికాడ కూర్చుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, మేము చూడండి మా అంత తెలివి గలళ్ళు లేరు, అనవసరంగా మీరు వెళ్ళి నానా తిప్పలు పడి నిద్రపాటు చేసుకుని కొంతమంది కింద పడి ఎముకలకేమో ప్యాచ్లు వేసుకుని అనుకుంటున్నారు. వీటన్నిటికీ అక్కడికి వెళ్ళడానికి ఇస్తాడు. ఎముకలు ప్యాచ్లే కాదు, ఈ సువార్త కొరకు కొంతమంది ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఎబెనెజరయ్య గారు రోమ్ పట్టణంలోనంట, ఆ రీ కావాలి మాకు. అది స్తోత్రం. రోమ్ పట్టణంలో అట్లాంటి గుంజలకు కట్టేసి సలసలా తారు పోసి ఆ తారుకు నుప్పంటించి అందులో వాళ్ళు ఆనందించారంట. అయినా వాళ్ళు అలాగే తారుతో కాలిపోతూ ఏసయ్య రక్షకుడు, ఏసయ్య విమోచకుడు, ఈ నామమును తప్ప మరి ఏ నామమును రక్షణ లేదు అంటూ సంతోషముతో పాటలు పాడారంట సుజానమ్మ గారు. హల్లెలూయ. ఏంటి బ్రదర్ ఇది ఎక్కువ పెంచు? ఈ ఎక్కువలు లేవు, అసలు ఈ ఎక్కువలు లేవు, ఈ వాయిద్యాలు లేవు, ఈ గోలంతా లేదు. ఒళ్ళు మంటలు తారు పోయటువంటి సామాన్యమా? ఏమండి తడపలు వడపలు వడపలుగా లేచిపోదు మరి? మరి అయినా వాళ్ళకు తెలుసు దేవుడు నిజం, అయినా వారికి తెలుసు పరలోకం నిజం, అయినా వారికి తెలుసు నరకం నిజం, అయినా వారికి తెలుసు మేము చేసే పని నిజం. ప్రభువు మమ్ములను దీని కొరకు పిలిచాడు అంటూ పాటలు పాడారు. ప్రాణాలు బలి ఇచ్చిరి ప్రభునెంతో సేవించిరి, ప్రాణాలు ప్రభునెంతో సేవించిరి, సింహాల కెరయైనను సింహాల కెరయైనను చింతే మీకు నిర్లక్ష్యమో తర్వాత చెప్తాను. ముందు మీరు ఏనండి, ఎక్కువ మంది ప్రభు నెరిగిన బిడ్డలు వచ్చారుగా. చుట్టుపక్కల ఎవరైనా సేవకులు గాని సంఘాలు మీరు కూడా వినండి ఉంటాయి. ఇప్పుడు ప్రభు పనిలో మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే ప్రక్కన గృహకోటం పెట్టి మైక్ పెట్టారనుకో, ఆయన ఎక్కడన్నా డాక్టర్ చూపించాలి, కొంచెం తేడా చేసింది అయ్యా అని. మనమైనా సరే యేసు రక్తమే జయం. మీరు నేను చూడటంలో నాకు తలకాయ ఉప్మాల దానంగా చూడొద్దు, అది పాట ఎదుగుతున్నారు నాకు తెలుసు, కానీ నాకు డిస్టర్బ్ అవుతా. హల్లెలూయా. సారీ. ఆమేన్. చిన్నప్పుడు పిల్లంటే భయం నాకు, మేవ్ అనేది, అదిగో వస్తుంది అనేది అమ్మ. ఇంకేముంది, మా గుండె పగిలిపోయినంత పనే. దయ్యమంటే భయం. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కడేదన్నా జరగరాని కార్యం జరిగిందంటే మా అమ్మగారు మొగలో ఆ చివర తలుపులు మూసేసేది, అమ్మో
కొడాల్లో ఏదన్నా జరిగిందంటారో అన్నతే చెప్పేసేది. ఇక గుండె అంతా ఇక మాకు మామూలు కాదు. ఇంకొక ఆవిడ ఉండేది ఊళ్ళో నుండి వచ్చేది ఆవిడ ఊరిలో కమలమ్మ గారని, ఆవిడ మైండ్ లేని వ్యక్తి పాప. ఇక ఆవిడ కనబడితే ఇక గుండె జల్లు మంటమే మాకు. అర్ధరాత్రి వచ్చేది ఆవిడ ఇది చెప్పడానికే చెప్పా. మా నాన్నగారు ఇంటికాడ ఉన్నారనుకోండి అసలు బయటే పడుకునే వాళ్ళం మేము. ఇట్లాంటి టైం వస్తాయి ధైర్యం. ఒకవేళ ఆవిడ వచ్చినా కానీ బయటుండి అర్ధరాత్రి 1 గంటకైనా సరే పిచ్చి ఆవిడ మనిషి కానీ, కమలమ్మా ఏంటి ఈ టైంలో వచ్చావు? ఏమీ లేదు అయ్యగారు, ప్రార్థన చేసుకోవడానికి వచ్చానండి. నాన్న తలుపు తీసేవాడు, నానమ్మడు నేను కూడా బయటకు వచ్చేవాడిని. నాన్న లేకపోతే వస్తానా? చిన్నప్పుడు పరిస్థితులు. మన ధైర్యం ఏంటో చెప్పండి. ప్రభు ఇక్కడ ఉన్నాడు. ప్రభువా నీవు లేకుండా. 1:9 మన క్రియలను బట్టి కాక. అసలు ఎంత అద్భుతమైన మాటో అది. ఫస్టే మన అందరు నాతో చెప్పండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిందంట. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు కాదు ఇది అనుగ్రహింపబడింది. మీకు ఎప్పుడు ఇచ్చాడు టికెట్? అనాది మన క్రియలను బట్టి కాక అని అందరు. ఒక జనరల్ ఐడియాలజీ ఏంటంటే పాస్టర్ గారు, లోకంలో ఉన్నది ఏంటంటే రక్షణ అనేది మన క్రియలను బట్టి అని. కానీ బైబిల్ దానికి ఒప్పుకోవటం లేదు. రక్షణ మన క్రియలను బట్టి. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, ఫుల్ గాస్పల్ సువార్త విషయంలో మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. వాక్యానుసారంగా ఒక వ్యక్తి నరకము నుండి తప్పించబడడం అనేది క్రియలను బట్టి కాదు. కొంతమంది ఇప్పుడు కూడా అయ్యా ఇట్రా మా ముసలి పోయింది కానీ ఇట్రా ప్రార్థన చేయి, ఇదిగో ఇట్రా ఈ 2 ఏళ్ళు పట్టుకుపో ప్రార్థన చేసి. ఏం చేయమని చెప్పరేంటమ్మా? ఈ 2 ఏళ్ళు పట్టుకుని అమాంతంగా ముసలమ్మని ఎత్తి పరలోకంలో పడేయమని చెప్పట్లా మీరు? అయ్యే పనేనా అమ్మా? ఎట్లా వెళ్తుందమ్మా అంటే ఊరిని ఇచ్చామేంటి 2 ఏళ్ళు నీకు? ఊరికినేనా? ఒకడే వచ్చామేంటి? పిల్లల్ని తీసుకురావాలి కదా, పాటలు పాడకుండా ఏంటి? ఘనంగా వెళ్ళాలనుకోదు మాకు కోరుకున్నది. 2 ఏళ్ళు కాదు, 2 కోట్లు తెచ్చి అక్కడ పెట్టిన ఊర్లో ఉన్న పాదిరులందరూ వచ్చిన ఈ మా అమ్మగారు ఇప్పుడు పరలోకానికి పోయే అవకాశం లేదు. ఎందుకని? మన క్రియలను బట్టి కాదు, ఆమె క్రియలను బట్టి కూడా కాదు, దేవుని ఉచితమైన సంకల్పాన్ని బట్టి, ప్రభువు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఈమె పరలోకానికి వెడుతుంది. మీ రక్షణ మీ క్రియలను బట్టి కాదు. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. మన క్రియలను బట్టి కాక రక్షణ ఎవరి సంకల్పం? బట్ల పనమరాయ్ గారు, రక్షణ ఎవరి సంకల్పం? ఇది దేవుని సంకల్పం. ఇట్స్ అ గాడ్స్ ప్లాన్ ఈ రాత్రి ఇక్కడ కూటం జరగడం. ఆమేన్. మోషిబాబు పరిచర్య కట్టడం, సంఘం కట్టడం, మందిరం కట్టడం, అనేక మందిని రక్షణలోనికి నడిపించడం, దేవునికి స్తోత్రం. నరకము నుండి తప్పించడం ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం అని మనకు తెలియాలి ముందు. ఆమేన్. హల్లెలూయా. ఇది మామూలు సంగతి కాదు. రక్షణ అనేది దేవుని సంకల్పం. గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఇట్. దేవుడే దీనిని డిజైన్ చేశాడు, సంకల్పించాడు. ఆయన సంకల్పించగా కాదనగలిగిన వారు ఎవరు ఉండకూడదు. ఉంటే అది మంచిది కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి ఎట్లా ఉన్నది? స్వకీయ సంకల్పమును బట్టి. ఎప్పుడంట? ఎప్పుడంట అనండమ్మా? ఆది అందు దేవుడే యేసనీ
అనాదియందు సృష్టికర్త ప్రభుడని, ఆదియందు దేవుడే సని, అనాదియందు సృష్టికర్త ప్రభుడని, సర్వమునకు ఆధారభూతుడని, సర్వమునకు ఆధార సకల మహిమ తేజోవంతుడని, సకల మహిమ తేజోవంతుడని, స్తుతి గీతం క్రీస్తుకు మహిమ పరచుచు ప్రభు యేసుని, స్తుతి గీతం పాడనా హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇట్లా ఓపెన్ కాసేపు. హల్లెలూయా హల్లెలూయా. వాడు ఇట్టు టూపుతున్నాడు. ఆయన ఎవరు? మన్మోహన్ సింగ్ గారు ఇట్టనేవాడా? అట్లా కాదు. హల్లెలూయా. మన చేతులు ప్రభు కొరకే. స్తోత్రం. మన ఊరేళ్ళు ప్రభు కొరకే. వన్స్ డాక్టర్ శామ్యుయెల్ థామస్ గారు సెడ్, ఎవ్రీ టైమ్ ఐ ప్లే పియానో ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ద ఫింగర్స్ బికాజ్ మెనీ మెనీ పీపుల్ దే డు నాట్ హ్యావ్ ది ఫింగర్స్. ప్రతిసారి నేను కీబోర్డు వాయించినప్పుడెల్లా ప్రభువుని స్తుతిస్తాను. చాలా మందికి, అంటే వాళ్ళకి లెపర్ మినిస్ట్రీ ఉంది, కుష్ఠరోగుల పరిచర్య, చాలా మందికి వ్రేళ్ళు లేవు. చూసారా? అనాది గురించి చెప్తున్నాను మీకు. ఆమెన్. ఎప్పుడు? బైబిల్ లెక్కల ప్రకారం, కరుణాకర్ గారు, బైబిల్ లెక్కల ప్రకారం యేసయ్య వచ్చి ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయింది. 8000 సంవత్సరాలు. ఇదేదో ఊరికి నేను అనుకున్న సెక్షన్ కాదు, రికార్డెడ్గా లెక్క ఉన్న సెక్షన్. స్తోత్రం. హల్లెలూయా. అంతేనా కాదా? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని వెరీ క్లియర్గా రాసి పెట్టారు. శిలాఫలకాలు ఉన్నాయి. ఈ 2000 అక్కడ నుండి అటు ప్రక్క 4000 సంవత్సరాలు ఉంది. ఎన్నేళ్ళు? ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? ఆదాము నుండి క్రీస్తు వరకు. ఇది వాక్య సత్యం. కొంతమంది ఏమంటున్నారంటే అట్లా కాదంటే ఈ మధ్య ఎక్కడో ఆల్చిప్పు దొరికిందంట. ఒకడు అది పట్టుకుని ఇది ఒక 600,000 సంవత్సరాల క్రితం ఉంది అనుకుంటున్నాడండి వాడు. ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఏంటది? హల్లెలూయా. 600,000 సంవత్సరాలా? అసలు 600,000 అంటే లెక్క పెట్టవచ్చా? కొంతమంది ఈ దినాల్లో కూడానండి కొంచెం ఊరికినే 100,000,000,000,000 అంటున్నారు. ఉట్టిదే. కనీసం మనకు జనరల్ ఐడియా ఉండాలి. జనరల్ ఐడియా ఉండాలి. ఒక మాట పలుకుతున్నామంటే దానికి తల తోక ఉండాలి. ఊరికినే మనం మాట్లాడేస్తే దానికి మనం లెక్క అప్పజెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు ఇటు నుండి ఏసయ్య దగ్గర నుండి ఇప్పటి వరకు, భూమి మీదకి ఏసయ్య దగ్గర వచ్చిన కాడ నుండి ఇప్పటి వరకు 2000, అంతకుముందు అప్పటి నుండి ఆదాము వరకు 4000. ఎన్ని వేలు మొత్తం? 6000 సంవత్సరాలు అయిపోయింది. ఈ 6000 సంవత్సరాలకు ముందున్న దాన్ని ఏమని పిలిచాడంటే ఆది ఎందు అని పిలిచాడు. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? అనాది గురించి మాట్లాడుతున్నాడు. ఏటది? ఆది వేరు. అసలు భూమికి పునాదులు వేయబడక మునుపే క్రీస్తులో నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. ఆమేన్. మీలో చాలా మంది అనుకుంటున్నారు రక్షణ అంటే ఏమీ లేదు, ఊరిని మునగడమేనని. కాదు, ప్రభు ఇచ్చే గొప్ప అవకాశం. అది మీలో కొంతమంది పొందారు. ఏమా? గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఈ మధ్య బందర్లో ఒక ఆయన తగిలాడు నాకు. ఆయన అంటున్నాడు, అన్నా నా కోరిక ఏంటంటే అంబేద్కర్ గారి కన్నా ఎక్కువ డిగ్రీలు ఉండాలనంట. ఆయన కోరిక చదివాడంట, చదివాడంట. అలాంటి వాళ్ళు ఉన్నారు మరి. పుస్తకాల మీద పుస్తకాలు తిరిగేసే పుస్తకాల పురుగులు ఉన్నారు.
గొప్ప గొప్ప వ్యక్తులప్పటికీ చిన్న రక్షణ కార్యక్రమాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఇది మామూలు సంగత మీరు చెప్పండి. అమ్మా, ఎంతోమంది ఒక్కలగడ్డలో ఉన్నా ఎంతమంది రక్షించబడుతున్నారు చెప్పండి. కారణం ఏంటంటే దేవుడు వీరినంట ఎప్పుడు అనాది కాలముననే క్రీస్తు యేసు నందు ఎవరి ద్వారానంట క్రీస్తు యేసు నందు. ఎందుకన్నాడంటే క్రీస్తు యేసు ద్వారా తప్ప నీకు రక్షణ లేదు. ఆమెన్. మీకు 100 స్టోరీలు అర్థమవుతాయి, ఇది అర్థం చేసుకోకుండా సైతానుడు మీ చెవులు నొక్కేస్తాడు. ఇదే వినాలి మీరు, రక్షణ ఎక్కడుంది? క్రీస్తు నందు. నువ్వు రక్షింపబడాలంటే ఎందులోనికి రావాలి? క్రీస్తులో అనేవాడు నాన్నగారు. ఎక్కడ? లోనికి రావాలి. వెళ్ళిపోతే కుదరదు. స్తోత్రం. మీలో కొంతమంది వాయిద్యాలు వాయిస్తున్నారు కానీ రక్షణ పొందట్లా, మైకులు పెడుతున్నారు కానీ బాప్తిస్మం పొందడం లేదు, భోజనాల దగ్గర చేరుతున్నారు కానీ బాప్తిస్మం అనేసరికి అది మా ఆవిడికి నాకెందుకు అంటున్నాడు ఒక ఆయన చెప్పండి. రక్షణ మీ ఆవిడికా నీకా? పరలోకం నీకా మీ ఆవిడికా? అందరికీ దేవునికి స్తోత్రం. మళ్ళా చదువుతున్నాం, మొత్తం చదువుతున్నాం, మళ్ళా చూడండి ముందు నుండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు. అది ఇక్కడ ఒక అద్భుతమైన పదం, ఇది మనకు అనుగ్రహం అంట చెప్పండి. గిఫ్ట్లు ఎంతమందికి ఇష్టం? ఈ దినాల్లో స్టెంట్ ఏంటో తెలుసా? క్రొత్త ఏంటో తెలుసా? మోడల్ ఏంటో తెలుసా? డాడ్స్ గిఫ్ట్. ఏంటది? బైక్. ఒక ఆయన అయితే నేను ఇంతే అని రాశాడు వెనకమాల. అంటే ఇక్కడది వెనకమాల నేను ఇంతే అని రాసి పడేస్తాడు, లేపుతాడు, అడ్జేస్తాడు. మనం ఏమన్నా అడిగామనుకో ఏంటి, నేను ఇంతే. మీరు నవ్వుకుంటున్నారు, వాళ్ళ అమ్మోళ్ళే ఏడుస్తున్నారు. రాసినంత తేలిగ్ కాదు, రాసినంత తేలిగ్ కాదు. నేను నా స్నేహితుడు ఒక ఆయన అమెరికాలో ప్రయాణంలో ఉన్నాం. మా ముందు ఒక కారు వెళ్తుంది అమెరికాలో. ఆ అమ్మాయి కారు మీద ఏమి రాసిందో తెలుసా? క్రిస్టియానిటీ ఇస్ ఎ ప్యాగన్ రిలీజియన్ అని రాసింది. కారు మీద రాసుకుని వెళ్తుంది మా ముందు లేడీ డ్రైవింగ్. క్రిస్టియానిటీ ఇస్ ఎ ప్యాగన్ రిలీజియన్ అని రాసింది. క్రైస్తవ మతం ఒక అన్యదేశపు మతం. అమెరికా కదా అది. సువార్త ఏమో ఇజ్రాయెల్ దేశం నుండి వెళ్ళింది కదా, ఆసియా ఖండం నుండి వెళ్ళింది కదా, అందుకు ఆ మాట రాసింది. ఏం జరిగిందో తెలియదు, నడుస్తూనే ఉన్నామండి, ఆల్ ఆఫ్ సడన్ గా పొగలు రావడం మొదలుపెట్టింది. సౌత్ కెరీన డొనాల్డ్స్ లో జరిగిన సంఘటన. ఆల్ ఆఫ్ సడన్ గా కారులో నుంచి పొగలు వచ్చేస్తున్నాయి. అక్కడ పెట్టేసి కంగారు పడిపోయి దిగిపోయింది. మేము వెనకమాల ఆపాం. చిన్న గ్రామమే, డొనాల్డ్స్ అంటే పెద్ద ఇదేం కాదు. ఆపాం. నా పక్కన పాస్టర్ గారు, కంగారు పడిపోతుంది. నేను వెంటనే దిగేటప్పుడే నా వాటర్ బాటిల్ పుచ్చుకుని దిగా. ఆ తీసుకెళ్ళిపోయి మొత్తం కొట్టేశాం. మొత్తం లోపలంతా పొగే. రాసినంత తేలిక కాదు వ్యవహారం. కొంతమందికి దేవునికి వ్యతిరేకంగా ఆలోచన రాతలో ఇష్టానుసారంగా రాస్తున్నారు. ఈ వీటన్నిటికీ జవాబు చెప్పవలసి ఉంటుంది. వెళ్ళాం, దేవుని కృపను బట్టి ఆర్పేశాం, పక్కకు తీశాం. థ్యాంక్ యూ అంటుంది. పాస్టర్ గారు సువార్త చెప్పే అవకాశం లేదు అక్కడ. ఆయన అన్నాడు, ఇదిగో ప్రక్కన రోడ్డు ప్రక్కనే ఉంది కదా బ్యాప్టిస్ట్ చర్చి, దానికి నేను పాస్టర్ని. ఓ అవునా, థ్యాంక్ యూ అని చెప్పింది. ఎక్కేశాం. వింటున్నారమ్మా, ఏం రాస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలాగ ప్రవర్తిస్తున్నావు చాలా ప్రాముఖ్యమైన. రక్షణ అనేదంట దేవుడిచ్చినటువంటి కృప. కారు కొన్నావా, ఇల్లు కొన్నావా, అవన్నీ కృపలే. కానీ వాటన్నిటిని మించినటువంటి అనుగ్రహం ఏటది? రక్షణ. ఎంతమందికి దొరికింది రాత్రి? ఇట్లా పెట్టుకోండి, అల్లేలు గుండె మెచ్చ చేసుకుని స్తోత్రం చెప్పండి. ప్రభువు నన్ను రక్షించాడు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందానన్న నమ్మకం ఉందా?
ప్రభువు నిన్ను రక్షించాడన్న నమ్మకం ఉందా? ప్రభువు మధ్యాకాశానికి వచ్చినా చెప్పరేంట్రా? ఒకవేళ నువ్వే వెళ్ళవలసి వచ్చిన రక్షణ ఉంటే బ్రతికిపోతావు. ఏమండి అంతేనా కరుణాకర్ గారు? అక్కడ అయ్యగారు కరోనా గురించి చెప్పారు. కరోనా వచ్చింది ఎందుకో దేవుని కృపను బట్టి మేమిద్దరం బయటపడ్డామని. అదే కరోనాలో ఎంతోమంది దైవజనులు భక్తులు మనకంటే శ్రేష్ఠులు చెప్పట్లా వెళ్ళారు, వెళ్ళారా లేదా? కానీ వాళ్ళ దగ్గర ఏముంది? టిక్కెట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పట్లేదు మీరు. వాణియమ్మా పరలోకంలో ఉంటావా ఒక్కలగట్టిలో ఉంటావంటే ఏం కోరుకుంటాం చెప్పట్లేదు మీరు. నిజమేనా? నిజం చెప్పండి. మరి శేషాక వేసుకుని బయలుదేరుతున్నారండి వృద్ధులు, టైం అయిపోయినాక. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన రాజ్యం, అద్భుతమైన రాజ్యం, ఆశ్చర్యకరమైన రాజ్యం, ప్రభువు మన కొరకు సిద్ధపరుస్తున్న రాజ్యం. ఈరోజు నేను గండిగుంటలో ఉదయభాను గారి చర్చికి పునాదేసి వచ్చాను. నేను, డాక్టర్ జాన్ డేవిడ్ గారు ఉయ్యూరు, ఇంకా కొంతమంది భక్తులు అందరం కలిసి పునాది వేసి వచ్చాం. అక్కడ చెప్పిన ఒక మాట ఏంటంటే, 6వ అధ్యాయము 7వ వచనం మీరు చదవద్దులే, నేనే చెప్తాను. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం అనుకుంటా. అక్కడ అంటాడు, యెరూషలేము మందిరాన్ని కట్టడానికంట, వింటున్నారమ్మా, రాళ్లను ముందే ఎక్కడో చెక్కి తెచ్చారంట. సుత్తి దెబ్బ కానీ, గొడ్డలి దెబ్బ కానీ అసలు వినబడలేదంట. గొడ్డలని ఎందుకు వాడాడంటే మ్రానులు తెచ్చారుగా తెలుగు బైబిల్లో, ఉలి అన్న కాకుండా గొడ్డలి అన్న పదమే రాశాడు, పడలేదంట. అంత గొప్ప మందిరాన్ని కట్టారు, అసలు సౌండ్ లేకుండా కట్టారంట. ఆమేన్. స్తోత్రం చెప్పండి. నేను ఏం మాట్లాడుతున్నాను మీకు? రక్షణ అనేది అనుగ్రహం. చెప్పండి. శక్రీలత పొందేవా అనుగ్రహాన్ని? రక్షణ పొందడం అనేది ఏంటి చెప్పండి? బెనర్జీ గారికి రక్షణ అనేది ఏంటి? ఈ రాత్రి మీరు కూడా పొందండి. ప్రభువా, రక్షణ అనే అనుగ్రహమును నాకు దయచేయండి అయ్యా, పాపక్షమాపణను నాకు దయచేయండి అయ్యా, మారు మనస్సును నాకు దయచేయండి అయ్యా అంటే ప్రభువు తెచ్చి ఏం చేస్తాడు? గిఫ్ట్ ఇస్తాడు. ఏంటది? ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన సేవకులకి ఎవరికైనా ఒక 5గురికి, అయ్యా ఇప్పుడే ఒక ఆవిడ 10 లక్షల రూపాయలు తెచ్చిచ్చింది, మీకు బైకులు తాళాలు ఇస్తున్నాం మేమంటే మీరు అందరూ ఎడచొత్తారు? చెప్పట్లే మీరు. మొన్న కోటా మీటింగ్లో 20 మందికి బైకులు ఇచ్చారంట అయ్యగారు. అమ్మిని ఒకరోజు నన్ను ప్రశ్న అడిగింది, కోటా వాళ్ళు పంచినట్లుగా, డాక్టర్ ఎంఏ థామస్ గారు పంచినట్లుగా ధనాన్ని పంచినటువంటి మిషన్ మీకు ఇండియాలో ఏదైనా తెలుసా అని అడిగింది. ఇస్ దేర్ ఎనీ అదర్ మిషన్ దట్ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ మనీ ఆర్ ఎనీథింగ్ లైక్ ఎమాన్యువల్ మినిస్ట్రీ అని అడిగితే నా దగ్గర సమాధానాలే, నాకు తెలిసిలేదు, ఇంకా ఉంటే ఉండొచ్చా. మీకు ఉదాహరణ చెప్తున్నాను, ఇక్కడ వినండి. ఇక్కడికి వచ్చిన సేవకులు 5 పేర్లు చెప్పి, అయ్యా ఇదిగోండి బుల్లెట్ బైకులు కీ అన్నాం అనుకోండి, వీళ్ళు ఎడ చూస్తారు, అమ్మో ఒక్కలగడ్డలోనంట. తెల్లారేపాటికి కృష్ణా జిల్లా అంతా చెప్పరేంటి వారు మురుగిపోతాయి గారు, ఆఫ్టర్ ఆల్ 10 లక్షలకి. స్తోత్రం. వెండి కొండలు నావే, బంగారపు కొండలు నావేనని బైబిల్లో అన్నాడంటే ఉన్నట్టా లేనట్లా? అయ్యగారు బంగారపు కొండలు ఉన్నాయా? మరి ఎట్లా ఎత్తాడు రోడ్లు అక్కడ? మనవాళ్ళు మట్టి తెచ్చి, దాన్ని ఏమంటారు, ఎర్రమట్టి తెచ్చి పోస్తున్నారు. ప్రభు అక్కడ బంగారు కొండలు తీసుకొస్తున్నాడంట. ఇక్కడ ట్రక్కుల్లోనే 30 టన్నులు కాదు 50 టన్నులు తెస్తున్నారంట. మరి ఆయన దగ్గర ఏమి ట్రక్కులు ఉన్నాయో నాకు తెలియదు. బంగారు వీధులు పోయిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. రారా రాజ్యానికి, ఆ శ్రేష్టమైన రాజ్యానికి. దేవుడు మిమ్మల్ని వారసులుగా చేయడానికి గిఫ్ట్ ఇస్తున్న రాత్రి. ఎందుకు కాలదనుకుంటావు? ఎందుకు వద్దంటావు? ఒక దేనికి పనికిరాని కులం కొరకు కొంతమంది ప్రభువును వదులుకుంటున్నారు. దేనికన్నా పనికి వస్తుందా కులం? నిజమా అబద్ధమా చెప్పండి? కులమే నిజమైతే జర్మనీలో కూడా ఉండాలిగా, అమెరికాలో కూడా ఉండాలిగా, ఉందా చెప్పండి? ఇక్కడే పెట్టారు ఇది. కులం అబద్ధం.
మతం సాతానుడు తెచ్చినటువంటి అబద్ధం. దేవుడే నిజం. దేవుడు ఉన్నాడని మనం చెప్తుంటే ఇంకొక మతం ఉందిగా అని మతాన్ని సృష్టించాడు అపవాది. స్తోత్రం. ఇప్పుడు ఐఫోన్ లక్షన్నరయ్య గారు ఇదే ఐఫోన్ తెచ్చి ఏం చేస్తున్నారు, 1400కి 14,000 ఇచ్చేస్తున్నాడు చైనా వాడు. దానికి దీనికి తేడా లేదా? దేవునికి స్తోత్రం. పరలోక దేవుడు ఉన్నాడని చెప్తుంటే సేమ్ వాడు నిరూపిస్తున్నాడు. అవన్నీ జరిగే పనులు ఈ రాత్రి ప్రభు రక్షణను పట్టుకుని నీ దగ్గరకు వస్తున్న రాత్రి. ఆమేన్. స్వస్థత కావాలంటే SSS అన్నాం మనం. ఇల్లు కావాలంటే అవునయ్యా నాకు కూడా ఇల్లు కావాలయ్యా అని ముందుకు వచ్చేస్తున్నాం. కానీ రాత్రి నీకు నరకము నుండి తప్పించే అనుభవము కావాలా? నిత్య జీవపు అనుభవము కావాలా? పాప క్షమాపణ అనుభవం కావాలా? మోక్ష రాజ్యపు అనుభవము కావాలా? ఇది మామూలు సంగతి కాదు. ఆయన దీని కొరకు రక్తమును చిందించాడు. చివరి రక్తపు బొట్టు వరకు చిందించేశాడు. దేవ గొర్రెపిల్లగా ప్రాణాన్ని త్యాగం చేసి ఆ రక్షణను ఇప్పుడు ఎట్లా తెచ్చాడంటే, చదవండి మళ్ళీ చదవండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. రక్ష అదుగదుగదుగదుగదు ఎట్లాగా? క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన. కొంతమంది అనుకుంటున్నారు యేసు ప్రభు అంటే నిన్నగాక మొన్న వచ్చాడంట. నిన్నగాక మొన్న రావడం కాదు, ఆయన సర్వమునకు ఆధారభూతుడై ఉండి సృష్టికి కారకుడై ఉండి సర్వోన్నతుడైన దేవుడై ఉండి పాపమానవాళి కొరకు మనుషునిగా ప్రత్యక్షమయ్యాడు భూలోకములో. స్తోత్రం. చెప్పండి, ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు మన రక్షకుని ప్రత్యక్షత వలన. అదిగో ఆయన వచ్చి విషయాన్ని మనకు చెప్పాడు. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీకి చెప్పాడు, అమ్మా పరలోకం నిజం, నేను అక్కడ నుండే వచ్చానని చెప్పడంలో సమరయ స్త్రీ కొండ తెచ్చింది వాస్తవంగా దేనికి? నీళ్లు తెచ్చుకుని పోవడానికి. అయ్యగారు కొండగండ అక్కడ బారేసి. దేవునికి స్తోత్రం. పరుగో లెక్కైతే కొండ వేసుకుని పోవచ్చుగా, అయ్యా తీసుకొస్తాను నాకు కొండ తీసుకెళ్తాను. కొండ గెండ అక్కడ బారేసింది అంతే. ఏసయ్య కనబడితే కరుణాకర్ గారు మన డబ్బును ప్రభు కొరకు మనం త్యాగం చేయగలుగుతాం. ఏసయ్య కనబడితే బల్కన్రాజ్ అయ్య గారు మనకున్న సమస్తాన్ని మనం అక్కడ బారేసి ప్రభు ఉంటే చాలని పరుగులు పెడతాం. స్తోత్రం. ఒక ఆయనకంట సాంబార్ పడిందంట కానీ మొక్కబడలేదంట, దానికి అలుగు. ఏంటయ్యా రాలేదంట, ఆహూహా అన్నాడు. తర్వాత ఇంకొక ఆయన చెప్పాడు, లాస్ట్ ఇయర్ అయ్యా మొక్కబడలేదంటని. మొక్కల కొరకు కొంతమంది ఎవరిని పోగొట్టుకుంటున్నారు చెప్పండమ్మా? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును, చిక్కుడుగాయల కూర కొరకు. మొన్న ఎవరో ఒక భక్తుడు చెప్పారు, కోటా వచ్చాడండి ఆయన. ఆయన ఏం చెప్పారంటే, జ్యేష్ఠత్వపు హక్కు అంటేనంట ఒక్క తండ్రి సంపాద్యములో నుండి వచ్చేటటువంటి సంపాద్యం మాత్రమే కాదంట, తండ్రి చనిపోయిన తరువాత కలెక్టర్ గారిని ఇప్పుడు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటున్నారు కదండి. కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే ఒక జడ్జి ఎలా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందో కలెక్టర్ గారికి జిల్లాలో నిర్ణయం చేసే అధికారం ఉంటుంది. మండల మ్యాజిస్ట్రేట్ అంటున్నాంగా ఎవరిని? MRO గారిని. మండలంలో ఒక జడ్జి వలె నిర్ణయం చేసే అవకాశం. జ్యేష్ఠత్వపు హక్కు అంటే జడ్జి హక్కులు ఉంటాయంట. ఒక కుటుంబానికి ఏ నిర్ణయం చేయాలో, ఒక కుటుంబంలో తండ్రి వెళ్ళిపోయిన తరువాత తండ్రి తరువాత స్థానం లాఫుల్గా హక్కు ఉంటుందంట. ఎవరికి? పెద్ద కుమారునికి. అవన్నీ అమ్మేసుకున్నాడు ఎవరు? దేనికోసం? మనం ఏసావనుకుంటున్నాం మనం కాదు, ఏసావు కాదు మన పరిస్థితి కూడా
అంతే. కులం కోసం, మతం కోసం కొంతమంది. ఒక ఆయనకి ఈ మధ్య తగిలాడు నాకు. ఆయన బాధ ఏంటో తెలుసా, చచ్చిపోయిన తర్వాత ప్రభువుని నమ్ముకుని బాప్తిసం పొందితే నన్ను పాతేస్తారు కదరా, పురుగులు పట్టిపోతానుగా, నాకు ఇష్టం లేదు. ఏం చేయాలంట, ఆయన్ని కాల్ చేయాలంట. నన్ను కాలుస్తారు లేదు కాబట్టి నేను ఇక ప్రభువుని నమ్ముకోను. నేను అన్నాను, అయ్యా పురుగులు పట్టేది దేనికోసం? నీ శరీరం మట్టిలో కలవటం కోసం. మట్టిలో కలవకపోతే ఎన్నాళ్ళున్నా, పురుగు పట్టకపోతే ఎన్నాళ్ళున్నా మట్టిలో కలిసే అవకాశం లేదు కదా. పిచ్చి పిచ్చి వాటి కొరకు బంగారు, ఇది వరకు చిన్నప్పుడు అయ్యగారు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను పాడు, మట్టి కోసం మాణిక్ విడిచిపెట్టాను. యేసు వంటి సుందారు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడునే చూడాలేనిక చూడా, హరిపున సుందారు భూమిలో నా జీవితమున హరిపున సుందారుడు. మట్టి కోసం మాణిక్యము విడిచిపెట్టనుగా పాడు, మట్టి కోసం. హల్లెలూయా, హల్లెలూయా. సీటు కొరకైనా సరే యేసయ్యను వదులుకోవడానికి వీలు లేదంతే. స్తోత్రం, ఆమేన్ అంటారా? దేవుడిచ్చేది అమూల్యమైన వరం, అది పొందుకునేలండి. రాత్రి రక్షణ వరం, అది ఎట్లా ప్రత్యక్షం అవుతుందంట? క్రీస్తు యేసును చూచినప్పుడే. క్రీస్తు కనబడకుండా నీకు రక్షణ, యేసయ్యను చూడకుండా నీవు రక్షణను అర్థము చేసుకొన జాలవు. పిల్లల బాప్తిసం పొందమంటే, ముసలమ్మ బాప్తిసం పొందమంటే పిల్లలు పెళ్ళైనాక పొందుద్దంట. ఏమన్నా అర్థమైందా లేదా చెప్పండి. ఎందుకన్నా కానీ పిల్లలు బాగా అలర చేస్తున్నారు. కాస్త వాలంటీర్లను పెట్టండి, రేపొద్దున ఇక్కడ ఒక బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్. వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేయొచ్చు, బాబు మేము ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నావురా, మీరు ఇక్కడ అల్లరి చేయకూడదని చెప్పొచ్చా చెప్పకూడదా? మనం ఇక్కడ వాక్యం చెప్తుంటే వాళ్ళు కావాలని ఒక మాట వినిపిస్తున్నారనుకో, అది వాళ్ళ ఆరోగ్యానికి మంచిదా చెప్పండి? ఏం చెప్పరు మీరు? ఈ తరువాత చాలా జరుగుతున్నాయి. ఒక్కొక్కడు కాళ్ళు పడిపోయి, ఒక్కొక్కడు చేతులు పడిపోయి, ఒక్కొక్కడు ముట్టొంకర తిరిగిపోయి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడి, దేవుని వాక్యం ఇక్కడ జరుగుతుంటే అక్కడ అల్లర చేసి, దేవుని వాక్యం జరుగుతుంటే ఇక్కడ అక్కడ పరుగులెత్తి, వాక్యానికి వ్యతిరేకంగా పనిచేసేవాడికి ఇప్పుడు ఉన్నది ఇంజక్షన్ చెప్పండి. 6 నెలల తర్వాత చేస్తాడు సట్టకే. ఎంతమంది ఇంజక్షన్లు చేసుకోవట్లా? వీడి గంట చెప్పండి, జీడీ కట్టినట్టు కట్టేసిందంట ఇక్కడ. ఇప్పుడు ఏం పెడుతున్నాడు చెప్పట్లా మీరు? ఐస్ గడ్డలండి. ఐస్ గడ్డలు పెడితే తగ్గుద్దా? డాక్టర్ అన్నాడంట ఓపెన్ చేయాలంట. అది ఓపెన్ చేయక్కర్లా, అది గడ్డ కట్టక్కర్లా, నీ సట్టకి ఇంజెక్షను. ఇక్కడికి వచ్చి కూర్చో మెలకుండా ప్రభువు నిన్ను దీవిస్తాడు. అయ్యగారు చెప్పలే, ఇది తప్పించే రాత్రి దేంట్లో, నీ సట్టల్లో జీడీలు రాకుండా. యేసు రక్తమే జయం. స్తోత్రం. ఎక్కడున్నాను నేను? ప్రభువు ఈ రాత్రి ఒక వరాన్ని పుచ్చుకుని తిరుగుతున్నాడు. ఆమేన్. దేవుని హస్తాల్లో ఏముంది? కృపావరం అనే రక్షణ, రక్షణ అనే కృపావరాన్ని పట్టుకుని ప్రభువు సంచరించుచున్న రాత్రి. అది ఇప్పుడు ప్రణాళిక కాదంట. ఇప్పుడు ప్రణాళిక జగత్తు మోషబాబు శైలు, మీరిక్కడికి రావడం, ప్రభు ప్రేమను పంచడం ప్రభు ఎప్పుడు ప్లాన్ చేశాడు? హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టించకమునుపు లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. హర్ కణాలలో
జగజగాలలో దేవుడు 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 సృష్టికి శిల్ప జగతికి ఆది సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది పురుషుడు దేవుడు 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 హల్లెలూయా హల్లెలూయా మన దేవుడు హల్లెలూయా క్రీస్తు యేసును రక్షకుని ప్రత్యక్షత ఉండాలి మీటింగ్స్ లో ఎవరిని చూడాలి ప్రభువును ప్రభు కనబడాలి ఇక్కడ స్తోత్రం హల్లెలూయా ప్రజలను వారి పాపముల నుండి ఆయనే దేవునికి స్తోత్రం ప్రభువే అబ్బా మోషే చిన్నపిల్లడే కాని బాగా తెలివైనవాడు అని నేనంటాం కాదు కరుణాకర్ గారు కూడా అంటారు అన్నారా లేదా దేవునికి స్తోత్రం ఒక ఆయన అన్నాడు పరిశుద్ధరాజా అన్నాడు పెద్ద ఆయన లే మా ఊర్లో ఏంటన్నా ఏంటి నిడదీపుతున్నా ఎవరిని మోషేనంట ఏంటి ఎడదీపుతున్నా ఎడతిరుగుతున్నాడు ఏంటి రోడ్లు అమ్మట అని ఆయన ఎవరో మీకు తెలవక్కర్లేదు మోషేకి తెలుసు నాకు తెలుసు వాళ్ళ నాన్నకు తెలుసు ఆయన ముందే వాళ్ళ నాన్న ముందే అన్నాడు దేవునికి స్తోత్రం అప్పుడు ఎందుకు తిప్పామో తెలుసు అట్లా ఇదిగో ఇక్కడ యేసు ప్రభువే అని రాయడానికి తిప్పాం ఆమేన్ మేము ఊరికి తిప్పట్లా ప్రభువులాగా మేము కూడా ఏం చేస్తున్నా వారిని సృష్టికి శిల్ప కారుడు జగతికి ఆది సృష్టికి శిల్ప జగతికి ఆది దేవుడు మన దేవుడు హల్లెలూయా మీ పాస్టర్ గారు ఉన్నారు మీ ఊరిలో పరిచయం చేసే దైవజనుడు మోషే శిల్పంగా ప్రభు కొరకు చెక్కబడ్డాడు ప్రయోజనకరమైన బిడ్డగా మలచబడ్డాడు రాజుబాబాయ్ గారి దగ్గర ఉన్నాడు పెద్ద క్వాలిఫికేషన్ మోషే అది రాజుబాబాయ్ గారి దగ్గర ఉండడం అంటే వాడబడిన దైవజనుడు ప్రభు చేత పిలువబడిన దైవజనుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనం దేవునికి స్తోత్రం అనేక మందిలో దర్శనాన్ని నూరి పోసిన ఓ గొప్ప ప్రవక్త దైవజనుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అయ్యా అయ్యగారి దగ్గర ఉన్నాడు మోషే మోషే ఎలా ఉన్నాడండి అన్న మాట మాటలో ఎలా ఉంటాడు నల్లగానే ఉన్నాడు అన్నాడు హల్లెలూయా ఆమెన్ అంటారా హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రభు యొక్క ప్రత్యక్షత ఉండాలి మన సభల్లో ఆమేన్ ఏ ప్రత్యక్షత ఉండాలి కొంతమంది బ్యానర్ల్లో ఈ బోరల్లో కూడా ఎట్టగొట్ట కులాన్ని చూపిద్దామని మతాన్ని చూపిద్దాం ఏదో ప్రయత్నాలు చేస్తూ మనకేం అక్కర్లా ప్రభువు కనబడితే చాలు ఆయన ప్రత్యక్షతలో ప్రజలు స్వస్థత పొందుతారు ఆయన ప్రత్యక్షతలో ప్రజలు రక్షణ పొందుతారు ఆయన ప్రత్యక్షతలో ప్రజలు గజగజగజగ వణికిపోతారు ప్రభువు కనబడాలి ఆమేన్ ప్రభువు కనబడాలా వద్దా ఎవరికి చూడాలి ఎవరిని చూడాలి ఈ రాత్రి మీరు ప్రభువును చూడాలి ఎవరిని చూస్తారు ఏకేకలాడిపోతున్నారు కొంతమంది పగపగలాడిపోతున్నారు ప్రభువును చూడాలి వాళ్ళు ప్రభువును చూస్తే ఏమవుద్దు ఎవరన్నా చెప్పండి చెప్పండి మెల్లిగా అని చెప్ప కంగారు ఏమి లేదు పది అయిపోయిందా పది పది అయిందిలే టెన్షన్ ఏమి లేదు ప్రభువుని చూస్తే ఏమవుద్దమ్మా అక్కడ అక్క ఓ కష్టపడుతుంది బైబిల్ తీయడానికి సంతోషించా
అలాంటి అక్కలు కావాలి మనకి. చెప్పండి, ప్రభువుని చూస్తే ఏమవుద్ది? రక్షణ కలుగుద్ది. చెప్పండి, ప్రభువుని చూస్తే ఇంకేం కలుగుద్ది పాస్టర్ గారు? కృప దొరుకుద్ది. ప్రభువుని చూస్తే స్వస్థతలు జరుగుతాయి. చక్కగా చెప్తున్నారు, చెప్పండి. ప్రభువుని చూస్తే ఏం దొరుకుద్ది? చెప్పండి, అద్భుతాలు జరుగుతాయి. ఇంకేం చెప్పండి? ప్రభువుని చూస్తే ఏమవుద్ది? కార్యాలు జరుగుతాయి. కొంతమంది ఏం చెప్పరు, ఊరినే కూర్చొని ఏదో కాసేపు ఆగి వెళ్ళిపోతాం. ప్రభువుని చూస్తే ఏం జరుగుద్ది? స్టేజ్ మీద ప్రభువే కనబడ్డాడు. ఏం జరుగుద్ది? తిమోతి గారు, కిరణపాలయ్య గారు సంతోషం. కిరణపాలయ్య గారు, మేము మీ మీటింగ్లు కూడా వస్తాం, పెట్టండి కంగారే వెళ్ళి. చెప్పండి, రక్షణ కలుగుద్ది. ఇంకా నేను నా మనసులో ఒకటి ఉంది, చెప్పండి. గొప్ప సంతోషం కలుగుద్ది. ఇంకోటి ఏం జరుగుద్ది? అంకిరెడ్డి పాలెం చెప్పండి. సమాధానం కలుగుద్ది. ప్రభువు కనబడితే ఏం జరుగుద్ది? నిజంగానే ప్రభువు కనబడితే ఏమవుద్ది? సంతోషం, స్వభావం మారిపోద్ది. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. జీవితమే మార్చబడుతుంది. చెప్పచ్చు, 100 చెప్పచ్చు. మీరు ప్రభువు కనబడితే ఏం కలుగుతుంది? పరలోకం కనబడుతుంది. చెప్పేస్తారమ్మా, చెప్పండి. 3 చెప్పావు ఇప్పుడు, నేను అనుకున్నా చెప్పట్లా. ప్రభువు కనబడితే ఏమవుతుంది? ప్రభువు కనబడితే, ఇజ్రాయెల్ పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్పారు మొగలో. ఆయన కొన్ని మాటలు ఏం చెప్పారంటే, మీరు వచ్చినప్పుడు కాస్త సీరియస్గా ఉండండమ్మా, మరీ లెక్కలేనట్టుగా ఉండమాకండమ్మా అన్నారు. అందులో నుండి ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. ఏమనుకుంటున్నానంటే, నిజంగా ప్రభువే దర్శిస్తే మనిషి తనకు తానుగా దుఃఖపడుస్తూ ఒక్కొక్క బొట్టు కార్చరా గారు, కార్చరా. అది జరగాలంటే మామూలు సంగతేనా? పశ్చాత్త, అది అసలు పాయింట్. ప్రభువు కనబడితే, హల్లెలూయా, పశ్చాత్తాపం కలిగి ఏడవడం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం. పిఎం సమ్మెల్ గారిని ప్రభువు దర్శించినప్పుడంట, పరిశుద్ధాత్మ తాకిడి జరిగినప్పుడంట, ఆయన క్రింద పడిపోయి గిలగిల కొట్టుకుంటూ, ఆ శ్రీలంకలో జరిగిందండి, సిలోన్ పెంతకొస్త మహాసభల్లో, శ్రీలంకలో జరిగినప్పుడు రోజులు రోజులు తరబడి ఏడ్చాడంట ఆయన. అదే అనుభవాన్ని ఇజ్రాయెల్ గారు కూడా చెప్పారు మొన్న. ప్రభువు నన్ను దర్శించినప్పుడు నేను త్రాగుబోతుగా ఉన్నాను, అలాంటి పరిస్థితుల్లో నేను క్రిందబడి, మీటింగ్ అయిపోయింది లెమ్మంటున్నారంట వాళ్ళు, కానీ లేవట్లేదంట ఆయన. స్తోత్రం. ఒక నూతనమైన అనుభవాన్ని ప్రభువు తన ప్రత్యక్షతలో మనకిస్తాడు. హల్లెలూయా. క్రీస్తు యేసును ప్రత్యక్షత వలన, మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలు పరచబడినదియునైనా. ఇదండి ఊరికి నేను జరగవయ్య గారు, మనం ఏం చేస్తామంటే మీటింగ్లు పెడుతున్నాం, వీళ్ళు వస్తున్నారు కాసేపటికి వెళ్ళిపోతున్నారు, అట్లా కాదు. ప్రభువు కనబడాలని మనం కోరుకోవాలి. అయ్యా, వక్కలగడ్డ ప్రభువును చూడాలి. పండిత రమాబాయ్ అని విన్నారా? ఎక్కడ? పూణేలో పండిత రమాబాయ్ ఉన్నటువంటి ఆశ్రమం మీద వాళ్ళు ప్రార్థన చేస్తుండగానే అగ్ని కురిసిందంట, దేవుని అగ్ని. ప్రజలందరూ చూచారంట, అమ్మో అమ్మో అగ్ని అగ్ని అన్నారంట. అప్పుడు వాళ్ళు కన్నీరు విడుచుచు ప్రార్థించుచు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అక్కడ ప్రారంభించబడినటువంటి ఆ పెంతికొస్తు అగ్ని జ్వాలలు భారతదేశం అంతా కూడా ప్రజ్వరిల్లాయి అని భారతదేశ చరిత్ర, క్రైస్తవ చరిత్ర చెప్తుంది. ఒక బలమైన దేవుని కార్యం జరిగి తీరాలి మోషే, లేకపోతే మన వల్ల కాదు. దేవునికి స్తోత్రం. ఆమేన్ అంటారా? మన వల్ల దేవుని కార్యం. మేము కూడా కష్టపడుతున్నాం, అక్కడికి మైకులు పెడుతున్నారు, ఏదేదో తిప్పలు పడుతున్నారు, కానీ ఒక రోజు కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభువు కనబడాలి. అయ్యా, రాత్రి ప్రభువు పిలిస్తే మీ కొరకు విమానాన్ని ఆపేస్తాడు. దేవునికి స్తోత్రం. భక్త్ సింగ్ గారు ఒకసారి రావడం లేట్ అయిందంట, ఆయన కొరకు విమానం లేట్ అయిపోయిందంట. ఆమేన్. ఈయన గంట లేటుగా వస్తే విమానం మామూలుగా లేటుగా వెళ్ళవు, ముందే గంట ముందే మూసేస్తారు. కానీ ఆ దినాల్లో, ఇది ఇప్పుడు సంగతి కాదు, 50 ఏళ్ల క్రితం, విమానం లేట్ అయ్యి ఆయన ఎక్కించుకుని వెళ్ళిందని చరిత్ర చెప్తున్నారు క్రిస్టియన్ హిస్టరీలో. దేవునికి స్తోత్రం. పిలుపు గొప్పది. మోషేని దేవుడు ఏం చేశాడు? వక్కలగడ్డకు రావాలని ఆ పిలుపులోనే మన ఆర్థిక అవసరతలన్నీ ప్రభువు తీర్చేస్తాడు. ఆ పిలుపులోనే స్వస్థతలను ప్రభువు పెట్టాడు. ఒక దైవజనుడు వెళ్ళి కేరళ రాష్ట్ర పిలుపుని గురించి చెప్తున్నాను.
కేరళ రాష్ట్రంలో వాక్యం చెప్పాడంట. వాక్యం అయిపోయిన తర్వాత ఇట్లాగే, అమ్మా ఆంధ్రాలో సువార్త లేదమ్మా, కేరళలో ఏ మూలలో చూసినా పాస్టర్ ఉన్నాడు, మీలో ఎవరైనా వెళ్తారా, మగపిల్లలు ఎవరైనా వెడతారా అని సవాళ్ళు సురుతున్నాడంట ఆయన. 10 మంది ఆడపిల్లలు లేచి నిలబడ్డారంట. వింటున్నారా మీరు? ఏంటో వీళ్ళు, ఇదిగో చూడండి ఎట్లా అంటారు, మీ అయిపోవటంలోనే ఎప్పుడు పారిపోదామని చూస్తున్నారు వీళ్ళు హాస్టల్ నుంచి. ఏం చేస్తారు ఇంటికెళ్ళి? దేవునికి సమర్పించుకోండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఏది వడాలు ఎక్కడుంది? మమ్మీ ఏం చెప్పిందంటే నువ్వు సమర్పించుకున్నావంట, మళ్ళీ ఎక్కడో నక్క తొక్క కనపడిందండి కుక్క, మళ్ళీ కుక్కలాగా తోక వంకర అయిపోయింది. అది సమర్పణ ఎట్లవుద్ది? సమర్పించుకోవడం అంటే ప్రాణం పోయినా చెప్పండి, రక్తం కారినా ప్రభు కొరకు ఉండాలి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. 10 మంది ఆడపిల్లలు లేచారంట కరుణాకర్ గారు ఆ రాత్రి. మేము వెళతామంటే ఏడుస్తూ పరుగులు ఎత్తుకొచ్చారంట. మేము వెళతామయ్యా ఆంధ్రా కానీ, కేరళ నుండి ఆంధ్రాకు వచ్చేసారంట 1965-64లో. వాళ్ళు మవకొచ్చారంటే నేను అనుకోవడం 63లోనే వచ్చి ఉంటారు, నానోళ్ళు రక్షణ పొందిన సమయంలో. కొవ్వూరు తీసుకెళ్లారంట పిఎం సామెల్ గారు. కొవ్వూరులో సువార్త చేసే అవకాశాలు లేనందుచేత తూముల్లో పడుకుని సువార్త చేశారంట. ఇది ఎవరో చెప్పిన స్టోరీ కాదు, నాతో స్వయంగా ఏలియమ్మ గారు చెప్పిన స్టోరీ. మేము కొవ్వూరులో సువార్త చేసి పెద్ద పెద్ద తూములు ఉంటే తూముల్లో పడుకున్నామండి, పండుకుని సువార్త చేశాం. మమ్మలను ఈగ వాలలేదు, దోమ కుట్టలేదు, తేళ్లు మా జోలికి రాలేదు, పాములు మా జోలికి రాలేదని చెప్పారు. మీరు సువార్త చేయండి, చుట్టూ మగపిల్లలు తిరుగుతున్నారా, చుట్టూ తిరిగితే అక్కడ తిరుగుతారేమో కానీ మీ జోలికి రారు, వస్తే మిగలరు. అలా ప్రభువు చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఆడపిల్లలు ప్రభు కొరకు నిలబడండి. కొవ్వూరులో సువార్త చెప్తుంటే ప్రభు అన్నాడంట కూచిపూడు అని చెప్పాడంట. మరి కూచిపూడు అని చెప్తే ఇదే పిలుపు అంటే, కూచిపూడు అని చెప్తే వాళ్ళు కూచిపూడికి వచ్చేసారంట. కూచిపూడికి వస్తే పేరు చెప్పను కానీ అప్పటికే ఒక దైవజనుడు అక్కడ పరిచయం చేస్తున్నాడు. ఏంటి మీ కేరళలో ఆత్మలన్నీ రక్షించబడిపోయినాయి, వచ్చారేంటి ఇక్కడ సువార్త లేదని వచ్చారా అన్నాడంట. సువార్త లేదని వచ్చామయ్యా, 10 మంది ఆడపిల్లలు. మళ్ళీ అక్కడ నుండి పెనుముచ్చ వెళ్ళారు, పెనుముచ్చలో మోకాళ్ళ లోతులో బురదలో సువార్త చెప్పామని చెప్పింది ఆమె. మోకాళ్ళ లోతులో స్కూటర్ పంచర్ పడిందంట, గతుకులు రోడ్లు అంట, కాలు కట్టమంటే ప్రభువా నీ సేవ చేస్తున్నానయ్యా, ఏదో పాత స్కూటర్ ఇచ్చావు, ఇది వేసుకుపోతుంటే అసలే మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ అడుగుతున్నారంట, మీకు ఎవరిచ్చారు పర్మిషన్ అని? ఎవరిచ్చారు? ప్రభువే మనల్ని పిలిచాడు. స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని ఎవరు పిలిచారు పాడడానికి? ఎవరు పిలిచారు? తామసయ్య గారిని. ఓ వచ్చేసారంట శత్రువులు రాజస్థాన్ కోటా జంక్షన్ లో వచ్చేసి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారన్నారంట. వాళ్ళకి చెప్పాడండి. మళ్ళా కాసేపు తర్వాత క్రైస్తవులు వచ్చారంట, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే ఆయన వాక్యములో నుండి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న వాక్యం చూపించి ప్రభువే నాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పారంట. మిమ్మల్ని ఎవరు పిలిచారు ఈ రాత్రి ఇక్కడికి చెప్పండి? ఎవరు పిలిచారు? ప్రభువు పిలుపును మీరు అందుకోవాలి. స్తోత్రం. ప్రభువు పిలుపును అందుకుని మీరు దేవుని పనిని. పిలుపు అంటే కొంతమంది అనుకుంటున్నారు ఎక్కడ పరలోకపు పిలుపు, ప్రభువు పిలుపు అని ఎక్కడే పెట్టినారు. పొద్దున్న మేము అక్కడికి వెళ్ళాం కదా, ఊరి పేరు చెప్పాలి, ఆన్లైన్లో ఉన్నాగా 2 బాక్సులు తెచ్చి అక్కడే బయట బారేసి లోనికి వెళ్ళారు. మేము ఉన్న చోట ఉన్నాంగా, ఇదేంటి ఇంత కవర్లు మంచిగా ఉన్నాయని తీసి చూస్తే 2 బాక్సులు ఉన్నాయి లోపల, దాని మీద ఏమో జ్ఞాపకార్థ కూడిక అని ఉంది. చెప్పరేంటమ్మా, ఇక జ్ఞాపకార్థ కూడిక ఉన్నా చనిపోయారని చెప్పేసి లెటర్ వచ్చినా చించేసి ఎక్కడ పెడతారు? అది కాదు పిలుపు అంటే. అది పిలిపాను అనుకోండి, భూలోకంలో ఉన్నాక కూడా ప్రభు మన దేనికి పిలుస్తున్నాడు? పాటలు పాడడానికి పిలుస్తున్నాడు, ప్రవచించడానికి పిలుస్తున్నాడు, పట్టాలు వేయడానికి పిలుస్తున్నాడు, స్టేజ్ కట్టడానికి పిలుస్తున్నాడు, వాక్యం అందించడానికి, మీటింగులు పెట్టడానికి. ఈ రాత్రి ప్రభువు నిన్ను పిలుస్తున్న రాత్రి, కృప సంచరించుచున్న రాత్రి, రా ప్రభు పనిలోనికి. దేవునికి స్తోత్రం. విస్తారమైన పని ఇక్కడ,
ఉన్నది దేవుని పిలుపుకి లోబడతావా? వాళ్ళు ఉన్నారు చూసారా, బయట అల్లరి చేసే బ్యాచ్. ఇప్పుడు బండి ఎక్కుతారు, ఒకడు ఎక్కాడు, ఇంకొకడిని ఎక్కమన్నాడు, ఇటు వెళ్ళి ఇంకొకడిని ఎక్క, ఎంతమంది అయ్యారు అక్కడికి? వాడు జానలేదంట, ఇంకొకడు నలుగురు ఎక్కి, నిన్న నా కారు వెళ్తుంటాయ్ గారు, నలుగురిలో ఒకడు పైన కూర్చు నిలబడి, విన్నారమ్మా మీరు, నిలబడి ఇవి ఎట్లూపుతున్నాడు బండిని, ఉంటారా? చెప్పట్లేదు మీరు, ఉండరు. వాళ్ళని పిలుస్తున్నాడు ఇంకొక ఎటు, అది వాడు ఎందుకు అంటాడు మన మాట, ఒరే ఒరే వద్దండి వింటాడా చెప్పండి, అవసరమైతే సైలెన్సర్ కూడా పీకేసి ఇక బుయ్ బుయ్ మంది వాళ్తున్నాడు అనుకో, ఎట్లుంటుందో చూసే వాళ్ళకి. నాకు తెలిసి ఒక పిల్లోడు ఉన్నాడు, కష్టపడి టాపీ పని చేసి 10 లక్షలు సంపాదించి మంచి ఇల్లు కట్టుకున్నాడంట. ఇది చెప్పాలి మీకు, ఇది చెప్పాలి. ఇల్లు కట్టుకున్నాడు, వాళ్ళ మందిరంలో ఉన్న వాక్యాలన్నీ కంఠస్థం చేశాడండి. మా పిల్లలకి తెలియదు, చెప్పాను వాళ్ళకి. 119వ కీర్తన కంఠస్థం చేశాడండి పాస్టర్ గారు. కానీ అమాయకుడు పిల్లోడు ఎట్లా కనపడతాడు? చిరిగిపోయిన జీన్ ప్యాంట్లు వేయుడు, మామూలుగా వేస్తూ ఉంటాడు, కత్తిర్లు బొరిలు వేయుడు, మామూలుగా ఉంటాడు. ఒక్క పిల్లనాన్న చేసుకోమంటే వద్దంటున్నారంట. వీళ్ళకి ఎవరు కావాలి? అరగుండు, పావుగుండు చెప్పండి. నిన్న చూసాను ఎవడో ఒకడు ఉడతనేయించుకున్నాడు ఇక్కడ, చూసారా? వాళ్ళని చూసి వీళ్ళు యేసు రక్తమే జయం. మీరు ఎవరు పిలిపంటారు ఈ రాత్రి? ప్రభు ఇటు పిలుస్తున్నాడు, అపవాది అటు పిలుస్తున్నాడు. నాన్నగారు పరిచర్యలో రక్షణ పొంది బాప్తిసం పొంది ట్రైనింగ్ అయి వచ్చిన తర్వాత 2 సహవాసాలు రమ్మంటున్నారంట. అటు పెంతకొస్తాళ్ళు రమ్మంటున్నారు, అటు మరొక సహవాసం రమ్మంటున్నారంట. వాళ్ళేమో బహుగా ప్రేమిస్తున్నారంట, వీళ్ళేమో గద్దిస్తున్నారంట. ప్రభువా, వాళ్ళేమో బహుగా ప్రేమిస్తున్నారు, వీళ్ళేమో గద్దిస్తున్నారు. ఎక్కడ పరిచర్య చేయమంటావు నాయన అని ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళ ప్రభు ఒక దర్శనం చూపిస్తున్నాడంట. అర్ధరాత్రి వేళ ఒక దర్శనంలో ప్రభు చూపిస్తున్నాడు. 2 స్త్రీలు ఉన్నారంట. ఒక స్త్రీ పూలు పెట్టుకుని ఏవేవో పెట్టుకుని చాలా వారు చూపులు చూస్తూ కనుసాగి చేస్తుందంట రమ్మని. ఇటు ప్రక్కనేమో ఒక ఆమె ముసుగు వేసుకుని ఒక్కొక్క బొట్టు కన్నీరు విడుచుచు ఈమె పిలుస్తుందంట. అప్పుడు అనుకున్నారంట, ఓకే నన్ను ఐపీసీ సహవాసముతో ఉండి సహవాసములో పరిచర్య చేయడానికి ప్రభువు నన్ను పిలుస్తున్నాడు. ఒక సహవాసంలో ఉన్నావా? ప్రభు చిత్తానుసారంగా ఉంటే నీ పరిచర్య వృద్ధి చెందుతుంది. కులాన్ని బట్టో డబ్బును బట్టో మనం ఉంటే ప్రయోజనమేమీ లేదు. ప్రభువు నిన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ, ప్రభువు నిన్ను పిలిస్తే మంచిది. దేవునికి స్తోత్రం. ఆయన పిలుపుకి రాత్రి లోబడు ప్రభువు నీ పరిచర్యను విస్తరింపజేస్తాడు. బయట ఉండి వింటున్నారున్నారే, మీరు కూడా దేవుని స్వరాన్ని వినాలి. సూర్య దేవుని స్వరాన్ని వింటాడని మీకు తెలుసా? సూర్య వాడంత అల్లరోడు, ఇంకొకడు లేడు. కరుణాకర్ గారు మధ్యాహ్నం నాకు ఒక దర్శనం చెప్పాడు, దానిలో పెద్ద అర్థం ఉంది. నాకు ఆశ్చర్యమైంది, ఓరి నాయన ప్రభువుడికి చూపించాడని నేను కంగారు పడిపోయా. నేనైతే కంగారు పడిపోయా, తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పను. వాడిని కూడా ఎక్కడ చెప్పొద్దని చెప్పా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ అంటారా? ఆమేన్. ప్రభు కృప, దేవునికి స్తోత్రం. ప్రభు ఉన్నాడు అనడానికి నా దగ్గర చాలా రుజువులు ఉన్నాయి. ఎస్, నేను పరిచర్యలో ఉండడానికి కలిగిన కారణాల్లో ఒక కారణం ఏంటంటే అనేక విషయాలు ప్రభు జరిగించిన కార్యాలు మా జీవితాల్లో జరిగినాయి. అసలు వాడు చెప్పిన దర్శనం అయితే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది, ఆశ్చర్యం వేసింది. ప్రభు మాట్లాడతాడండి మీతో కూడా. ముగించేస్తున్నాను, చదవండి ఎలా ఉందది. ఆయన పిలుపుకు ఎట్లాగంట, రక్షించి పిలిచెను ఆ క్రీస్తు యేసు. పిలిచిన క్రీస్తు యేసు ఏం చేశాడంట చెప్పండి, 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 చెప్పండి. ఒక పిల్లోడు కూర్చుని బైబిల్ని అడి తిప్పినాడు, తిప్పాడు, అడి తిప్పినాడు, తిప్పాడు. పశ్చోడు ఇక తర్వాత మొదలెట్టాడు, ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్క పేజ్ చించేస్తున్నాడు. అంటలా మీరు చేయొచ్చా?
ఏమా ఊరుకుంటారా మీరు? ఎందుకని ఊరుకోరు? బైబిల్ చించితే ఇంకేమైనా ఉందా దానికి? లేదు కదా. హల్లెలూయా. యేసయ్య అంట మరణాన్ని చించేశాడంట. ఆమేన్ అనండి. యేసయ్య ఏం చేశాడు? కొంతమంది కోపం వస్తుంటారు డొక్క. యేసయ్య మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును మరణాన్ని చించేశాడు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము అర్థము లేకుండా చేశాడు. హల్లెలూయా. అర్థము లేకుండా చేశాడు. మరణించినా కానీ మరలా మనకు జీవం ఉన్నదన్న సంగతిని బయలుపరిచాడు. అందుకు మేము ఊరూరా తిరుగుతున్నాం. స్తోత్రం. సేవకులను పట్టుకుని కొంతమంది గంగిరెద్దుళ్ళు అనుకుంటున్నారు. ఒకరోజు తెలిసే రోజు రాబోతుంది. సేవకుడు పొట్ట కొరకు పనిచేస్తున్నాడా, క్రీస్తు కొరకు పనిచేస్తున్నాడా? సువార్తీకులు ఎవరైనా వెళితే కొంతమంది ఇవాళ కాదు లే రేపు రమ్మంటున్నారు. జాన్ డేవిడ్ గారు తెలుసా? జాన్ డేవిడ్ గారు డాక్టర్ గారండి, ఎముకలు డాక్టర్ గారు. ఎక్కడ? ఉయ్యూరులో. దేవుడు అద్భుతమైన పరిచర్య వాళ్ళకి ఇచ్చారు. ఆయన ఒక మాట చెప్తే ఈరోజు నాకు ఆశ్చర్యం వేసింది. జాన్ డేవిడ్ అయ్య గారు చెప్పారు, వారు నేను కలిసి మందిరానికి పునాదేసి వచ్చాం, నన్ను బాగా ప్రేమిస్తారు ఆయన, అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఆయన ఏం మాట చెప్పారో తెలుసా? మాకు ఉయ్యూరులో ఉన్నటువంటి విశ్వాసుల వరకు నాకు నా భార్యకు గృహ దర్శనాలు చేస్తున్నాం, నాకు కూడా పాఠం అయింది అక్కడ, దేవునికి స్తోత్రం. 2 నెలలు పట్టిందని చెప్పారు. 6 గంటల నుండి 9 గంటల వరకు గృహ దర్శనం చేస్తున్నారంట. ఆవిడ కూడా సూపర్ స్పెషాలిటీలో మత్తు డాక్టర్ గారంట, ఏదో చెప్పారండి, ఎనస్థీషియనే కాకుండా ఇంటెన్సివ్ కేసెస్ కంట, ఇంటెన్సివ్ కేర్ చాలా క్రిటికల్గా ఉండేటటువంటి వారికి మత్తిస్తుందంట ఆవిడ. 5 కోట్లకు పైగా పెట్టి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నారు ఉయ్యూరులో, చాలా పెద్ద ఆసుపత్రి కడుతున్నారు. పాస్టర్ గారు చాలా మంది వస్తున్నారండి, నా వల్ల కావట్లేదని చెప్పారు ఆయన. ఇటు వెళ్ళిన చూడటం అద్భుతమైన పరిచర్య కదా. 6 గంటల నుండి భార్య భర్తలిద్దరూ గృహ దర్శనాలు చేస్తున్నారంట. గృహ దర్శనాలు చేసి నేను ఇప్పుడు ఓపీ చూసి ఇక్కడికి వచ్చాను పాస్టర్ గారు అని చెప్పారు. ఏంటో చెప్పండి. అంత ఇంటెన్సివ్ కేర్ హైలీ స్పెషలిస్టులు అంటే ఎక్కడ ఉండాలి? ఏ విజయవాడలోనో, హైదరాబాదులోనో, ఏ ఢిల్లీలోనో ఉండాలి. ఒక్కొక్క కేసుకే వేలిస్తారు కదా. కానీ సేవ కొరకు ఎక్కడున్నారు? ఉయ్యూరులో ఉన్నారు. అది పిలుపు అంటే. వెన్ గాడ్ కాల్స్ యు, నీ పరిస్థితిని ప్రభువు మారుస్తాడు, నీ మనస్సును ప్రభువు మారుస్తాడు. ఈ రాత్రి ప్రభువు నిన్ను పిలుస్తున్న రాత్రి, సేవా పరిచర్య కొరకు ప్రభువు నిన్ను పిలుస్తున్న రాత్రి, రక్షణ పరిచర్య కొరకు ప్రభువు నిన్ను పిలుస్తున్న రాత్రి, పరిచర్యలో తన చిత్తాన్ని నెరవేర్చుట కొరకు వస్తావా ప్రభు కొరకు? ఆయన పిలుపుకు లోబడతావా? ఆ క్రీస్తు యేసు మామూలు వ్యక్తి కాదు, మరణమును ఏం చేశాడంట చెప్పండమ్మా? చించేశాడు. ఇక దానికి అర్థం లేకుండా చేశాడు. మరణము నిన్నేమి చెయ్యలేదంతే. స్తోత్రం. హల్లెలూయా. అపవాదిగాడు నన్ను శోధించే విషయాలు కొన్ని పబ్లిక్ గా చెప్తున్నాను, వినండి. నాకు తెలిసి ఒక ఆయన గరికిపరిలో మైక్ పెట్టి పాట పాడుతూ వెనకబడిపోయాడు, బింది మీద పడిపోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. చాలా బలాడ్జుడు అపవాదిగాడు. కొన్నిసార్లు అంటాడు, కొన్నిసార్లు ఇది కూడా మీకు తెలుసా, జిమ్ అని కొడుతుంది. ఎన్నోసార్లు బాప్తిసం ఇచ్చేటప్పుడు కృష్ణానదిలో బాప్తిసం ఇచ్చేటప్పుడు, ఆయా ప్రాంతాల్లో బాప్తిసం ఇచ్చేటప్పుడు, నీకు తెలుసా ఇక్కడ ముసళ్ళు ఉన్నాయంటాడు. వాడు పక్కనే చేరతాడు. ఒకసారి మా నాన్నగారు చెప్పారు, శ్రీకాకుళంలో నాన్న నేను ఏటొడ్డుకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, చిన్న ముసలి వచ్చి అక్కడ కూర్చుని ఉంది, నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయిందని చెప్పాడు. అది తెస్తాడు. నీకు తెలుసా కృష్ణానదిలో ముసళ్ళు ఉంటాయని అంటాడు. ఇక్కడ
చెవులో ఊత్తాడు, ఇది ఒకటి తెచ్చి పెడతాడు. అపవాది శోధన అంటే ఇదన్నమాట. నేనంటాను నువ్వు ఎన్ని తంతులు వేసినా ఒకవేళ నన్ను మొసలేసుకుపోతే చెప్పండి, నేను అక్కడ ఉంటాను. ఒకరోజు వీళ్ళందరూ మెల్లగా వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఒకవేళ ఇదే వేసుకుపోతే అమాంతంగా నేను అక్కడ, నేను భయపడేదేమి. ఇదెందుకు మీకు చెప్పానంటే మరణమును దేవుడు, ఏసయ్య మరణాన్ని ఏం చేశాడు, క్రైస్తవుడు అంటే మరణానికి భయపడకుండా ఉండేటట్లుగా ప్రభువు చేస్తాడు. హల్లెలూయ. సాతానుడు వడతూపులు ఊపుతూనే ఉంటాడు, మీరేమి కంగారు పడక్కర్ల, ధైర్యంగా ఉండండి. దేవునికి స్తోత్రం. మరణానికి భయపడనన్న వారు ఒకసారి స్తోత్రం చెప్పండి, చేతులెత్తండి. మొన్న అక్కొచ్చారు, అయ్యా ఒకవేళ నేను వెళ్ళిపోవాల్సి వస్తే అని మొదలెట్టింది ఆవిడ. ఎక్కడికి వెళ్తామమ్మా? అప్పుడే వెళ్ళిపోతావా? చేయాల్సింది ఎంత ఉంది? కొంతమంది పాస్టర్ గారు నాకు తెలుసు, అయ్యా ఒకవేళ నేను వెళ్ళిపోవాల్సి అంటే నువ్వు ఒక్కడ వెళ్తావా, మేమందరం రామా? ఎక్కడికి వెళ్తాం మనం బాగా వెళ్తే చెప్పండి. అమ్మ ఉందండి కొన్నిసార్లు, సిస్టర్ గారు అలుగుతుంది, వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్తుంది బాగా వెళ్తే? పుట్టింటికి వెళ్తుంది. రేపు రాదా? అంతకన్నా గొప్పది దేవునికి స్తోత్రం. మనకివ్వబడినటువంటి ధైర్యం, బాగా వెళ్తే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. ఎక్కడ భయపడేది? మరణమును జయించిన యేసు, పిలుపును ఇచ్చిన, కృపను పంచిన యేసు, దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆ యేసు నాకు కావాలన్న వారు ఎవరైనా ఉంటే, ఇప్పటి వరకు మీరు రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా, మారు మనసు పొందకుండా ఉన్న అనుభవం మీకుంటే, అయ్యా ఇంతవరకు నేను బాప్తిసం పొందలేదండి, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించలేదండి, ఆ పిలుపు నాకు కూడా ఈ రాత్రి కావాలన్న వారు ఎవరైనా ఉంటే మీ చేతులు చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. నేనేం బాప్తిసం పొందమంటలా, ప్రభువు నాకు అర్థమయ్యాడండి అన్నవాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటే మీ చేయి చూపించండి. నేనేం టెన్షన్ పడను, మెల్లిగా 1, 2, 3, 4, 5, 6 ఇట్టనమాకమ్మా, ఇక్కడ దాకా మళ్ళీ ఇట్ట అంటావు ఏంటి? చెవుకి ఏమవుతుందో, చెవు అక్కడే ఉంటుంది, ఎత్తి చూపించు. 7, 8 హల్లెలూయ. ఇంకా కొంతమంది ఎత్తారు, దించు మాకండి, అట్లుంచండి అట్లుంచండి. ఇప్పుడు అయ్యా ప్రభు పిలుస్తాడు అని చెప్పారుగా, పిఎం సామ్యుయెల్ గారిని పిలిచారని చెప్పారుగా, వి ఇజ్రాయెల్ గారిని, మా నాన్నగారు కాదు, మొవలో నిబెతెస్తా పరిచయం ప్రారంభించారే వి ఇజ్రాయెల్ గారిని, ఆ దైవజనుని కూడా పిలిచారని చెప్పారుగా, మీ నాన్నగారిని కూడా పిలిచారని చెప్పారుగా. ఆ పిలుపు నాకు కూడా పరిచర్యలో కావాలయ్యా, ప్రభు పిలిస్తే నేను లోబడతానయ్యా అంటున్న వారిని ప్రభువు ఈ రాత్రి పిలుస్తున్న రాత్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, దేవునికి స్తోత్రం, పరిస్థితుల ద్వారా కూడా మాట్లాడతాడు. ఈ రాత్రి మీతో వాక్యం ద్వారా, తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. దించేయొద్దు, రక్షణ కావాలన్నారుగా, దించమాకండి. మాకు ఆ పిలుపు కావాలయ్యా స్వార్థలు, మేము కూడా లోబడతామయ్యా, ప్రభు పనిని చేస్తామయ్యా. కొంతమంది నిన్న ప్రభు కొరకు సిద్ధపాటు చేస్తామన్న వారు కూడా చేతి చూపించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూపించనమ్మా, నేను అప్పుడే ఆపేయట్లా, ఉంచండి, చేయి ఉంచండి, నాకు కావాలి, ఐ వాంట్ దట్ హ్యాండ్స్. అట్లా గట్టిగా ఉంచండి, కాసేపు గట్టిగా ఉంచండి, ఏమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడే ప్రభు కార్యం చేసే సమయం. సేవకులతో కూడా ఒక మాట చెప్తున్నాను, మీరు ఇప్పటికే పరిచర్య చేస్తున్నారు, అయ్యా నా పరిచర్య ఇంకా ఉన్నతమైన పిలుపుతో ప్రభు నన్ను పిలవాలని కోరుతున్నాను, నా పరిచర్య ఇంకా ఉన్నతంగా ఉండాలని కోరుతున్నాను, ఆ పిలుపు నాకు కావాలయ్యా, ఆ స్వరము నేను వినాలయ్యా, ఆయన మాట చొప్పున నేను పనిచేస్తానయ్యా అనే సేవకులు కూడా మీరు చేయి చూపించండి. హల్లెలూయా. కొంచెం సమయం ఇస్తాను, అప్పుడే ముగించేయను. హల్లెలూయా, హల్లెలూయా. బీ సీరియస్. బయట నుండి వింటున్న వారు ఒకవేళ మీరు ఎక్కడున్నా కానీ బిల్డింగ్లో ఉన్నారేమో, అపస్టైర్లో ఉన్నారేమో, యు మే బీ ఇన్ ద బాత్రూమ్, ఆర్ యు మే బీ ఇన్ ద రెస్ట్ రూమ్, ఆర్ యు మే బీ ఇన్ ద కిచెన్ రూమ్, ఆర్ యు మే బీ ఇన్ యువర్ ఆఫీస్, వేర్ ఎవర్ ఇట్ మే బీ, మీరు ఎక్కడున్నా, నీవు రోడ్డు మీద ఉన్నావేమో, నీ చేయిని ప్రభువు వైపు చూచు, నేను చూడకపోవచ్చు, ప్రభు చూస్తున్నాడు. చేయి చూపించిన వారందరూ లేచి నిలబడండి. పిలుపు, పిలుపు, ప్రభు పిలుపు, ప్రభు పిలుపు. ప్రభు పిలుపు అంటే ఏదో ఈ యాత్రను ముగించడం కాదు, ఆ పిలుపుతో నేను ఇక్కడుండి పనిచేస్తానయ్యా, నాకు బలం కావాలయ్యా. వాళ్ళని ఏమైనా చూడమాకండి, వాళ్ళని ఏమైనా చూసేవాళ్ళు పని చేయగలిగిన వాళ్ళు కాదు, మీకు మీరుగా
ఏలేమ్మ గారు ఒక్కటి సమర్పించుకున్నారండి, ఒక్క ఆమె. అబ్బో 10 మంది ఆమెతో కూడా వచ్చేసారంట. ఒక అద్భుతం చెప్పరా మీకు, ఏలేమ్మ గారి పరిచర్యలో నుండి దేవుడు జాన సుందరరావు గారిని లేవనెత్తారు. హల్లెలూయా. ఆ మండుచున్నటువంటి ఒక నిప్పు కణం దైవజనులు జాన సుందరరావు గారంటే దేవునికి స్తోత్రం. ఆంధ్రలో, తెలంగాణలో, కేరళలో సహితం అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరిచినటువంటి గొప్ప నాయకుడు ఓ డి జాన సుందరరావు గారు, దేవునికి స్తోత్రం. అలాంటి నాయకుణ్ణి లేపడానికి, రేపడానికి, సిద్ధపరచడానికి దేవుడు ఏలేమ్మ గారిని వాడుకున్నాడు. అక్క, దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. చెల్లెమా, దేవుడు నీ ద్వారా కూడా సేవకులను లేవనెత్తుతాడు. నాన్న, వక్కలగడ్డ గ్రామంలో ఇవ్వబడుతున్నటువంటి పిలుపులో నీవు కూడా ఓ పార్టిసిపేట్ చేస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడు, లేచి నిలబడు. ప్రభుతో చెప్పు, ఆ పిలుపు నాకు కూడా కావాలయ్యా, ఆ శక్తి నాకు కూడా కావాలయ్యా. ఈ పిలుపులోనే సమృద్ధి, ఈ పిలుపులోనే కృప, ఈ పిలుపులోనే వరాలు, ఈ పిలుపులోనే ఫలాలు, ఈ పిలుపులోనే దేవుని యొక్క కృప, 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 కృప. హల్లెలూయా. సేవకులు కాస్త మైక్ తీసుకోనండి. హల్లెలూయా. ప్రార్థించడం మొదలు పెట్టండి. అందరూ నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. వల్కన్ రాజయ్య గారు ప్రార్థన. జీవము కలిగిన మా తండ్రి, ఈ రాత్రి కాల వేళ ఒక్కలగడ్డ గ్రామాన్ని మీరు దర్శించినందుకు వందనాలు. మీ సేవకులు ఇరువురిని మీరు నిలబెట్టుకుని అద్భుతమైన నీ వాక్కులను మాకు అందించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల వేళ వెత్తబడిన వాక్కుల ద్వారా ఈ గ్రామాన్ని మీరు రక్షించబోతున్నందుకై స్తోత్రం. ఈ రాత్రి వేళ ఈ గ్రామంలో నీ అద్భుతమైన కార్యాన్ని ప్రారంభించినందుకు స్తోత్రం. స్థానికంగా పరిచర్య చేస్తున్న మీ దీన సేవకుల మోషే గారిని మీరు బలపరిచి 100,000 మందిని, 1,000,000 మందిని, 100,000 మందిని మీ కొరకు గెలిచే యోధుడుగా మీరు బలపరచబోతున్నందుకు వందనాలు. ఈ ఒక్కలగడ్డ గ్రామము నుండి అనేక మంది మిషనరీలు దేశ దేశాలకు పంపబడినట్లుగా మీ దాసుని పరిచర్యను మీరు దీవించండి. ప్రభా, సహవాస నాయకులు పరిశుద్ధరాజు గారిని అయ్యా బలంగా మీరు వాడుకున్నందుకు వందనాలు. మీ దాసుల ద్వారా జరుగుతున్న పరిచర్య ఇంకను బలముగా జరుగునట్లుగా దేశ దేశాలకు, ఖండ ఖండాలకు ఆశీర్వాదకరంగా ఏసే జవాబు పరిచర్య విస్తరించబడునుగా. కానీ నీ నామంలో ప్రార్థిస్తున్నాం. ఈ స్థలములో ఉన్న సేవకులను బట్టి వందనాలు. ఇప్పుడు వచ్చిన విశ్వాస బృందమును బట్టి వందనాలు. ఈ గ్రామ ప్రజలందరి కొరకు స్తోత్రములు. ఈ గొప్ప కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఈ కూడిక ద్వారా, మీ స్వరమే వినుడు ద్వారా ప్రభు అని అనాది సంకల్పములు మీరు మమ్మల్ని పిలిచి నిర్ణయించుకుని మీరు ఉద్దేశించిన ప్రతి నీ ఆలోచన మా జీవితంలో మీరు జరిగించడానికి ఈ రాత్రి స్థలానికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు. మా పరిచర్యలో గొప్ప మార్పులను, మా పరిచర్యలో గొప్ప అభివృద్ధిని, మా పరిచర్యలో గొప్ప కార్యములను ఈ రాత్రి నుండి మీరు ప్రారంభించినందుకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఎంత మంది అయితే నీ వాక్యమును విన్నారో ఈ ఒక్కలగడ్డ గ్రామంలో ఉన్న కుటుంబాలు నిత్యముగా ఆశీర్వదించబడి రోగులు స్వస్థత పొంది ప్రజలు రక్షణ పొందినట్లుగా, ఈ గ్రామం దీవించబడినట్లుగా, ఈ గ్రామం ఆశీర్వదించబడినట్లుగా, గ్రామంలో ఉన్న అధికారులు, ఈ గ్రామంలో ఉన్న ప్రజలు, ఈ గ్రామంలో ఉన్న నాయకులు అందరూ వారి కుటుంబాలు నాయన నీ చేత దీవించబడిన గాక, నీ చేత రక్షించబడిన గాక, నీ చేత ఆశీర్వదించబడిన గాక. నీ నామములో సేవకులుగా, నీ నామములో నీ పిల్లలముగా, నీ నామములో నీ ప్రతినిధులముగా ఈ గ్రామానికి రక్షణ ప్రకటిస్తున్నాము తండ్రి. ఈ గ్రామానికి నీ నామములో రక్షణను ప్రకటిస్తున్నాము తండ్రి. ఈ గ్రామం రక్షణ పొందును గాక, ఈ గ్రామం దీవించబడును గాక తండ్రి. మీకు వందనాలు. ఏసే జవాబు పరిచర్య ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలన్నిటిని మీరు దీవించండి, విస్తరింప చేయండి. శాఖోప శాఖలుగా మరింత వేగముగా ఈ నామ మహిమ కొరకు ప్రభువా గొప్ప కార్యములు జరిగించుకుంటూ ముందుకు కొనసాగునట్లుగా సహాయము దయచేయమని ఈ రాత్రి వాక్యం అందించిన మీ ఇరువురి సేవకులను మరింత బలముగా బలపరిచి ఈ నామ మహిమ కొరకు వాడుకోమని ఈ రాత్రి అనేక మందిని మీరు దర్శించారు.
వరాలతో నింపారు, స్వరముతో వినిపింపజేశారు, ఒక్కొక్కరిని మీరు బలపరిచారు. అందుకొరకు వందనాలు. రక్షణ కార్యాలు జరిగించారు, తీర్మానాలకి నిలబెట్టారు. ఏ ఒక్కరు వెనుక తిరుగక నీలో సంపూర్ణముగా పిలుపునకు లోబడినట్లుగా నీ పిలుపులో ఎవరు తిన్నట్లు కృపద ఇచ్చామని అద్భుతమైన శుభ దినమును బట్టి నీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నమ్మదగిన నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములు ప్రార్థించి స్తుతిస్తున్నాము మా పరమ తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడును మన ఘన రక్షకుడు ఆయన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి సమృద్ధి ప్రియులారా కూడి ఉన్న మనకును భూలోకములనున్న సకల పరిశుద్ధులకు ప్రాముఖ్యంగా ఈ రాత్రి నిర్ణయం చేస్తూ చేతులెత్తిన బిడలకు సదాత్తుడయుని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు మహారాజుకు పునరాలు వేశాకు పరిశుద్ధ క్రీస్తువానికి రక్షించే యేసయ్యకు పరలోక రాజ్యం చేర్చే యేసయ్యకు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు.